వరంగల్లో టెన్షన్ కంటిన్యూ అవుతోంది. జిల్లాలోని ఎమ్మెల్యేలు, ముఖ్యమైన నాయకుల ఇంటి దగ్గర పోలీసులు బందోబస్తు పెంచారు. అలాగే బీజేపీ ఆఫీస్ దగ్గర కూడా బందోబస్తు పెంచారు. మరోవైపు సుబేదారి పోలీస్ స్టేషన్ దగ్గర బీజేపీ నేతల ఆందోళన కంటిన్యూ అవుతోంది. అరెస్టు చేసిన బీజేపీ నేతల్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక మరిన్ని వివరాలు కృష్ణమోహన్ లైవ్లో అందిస్తారు. కృష్ణమోహన్, వరంగల్లో ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? ఇంకా టెన్షన్ వాతావరణం కొనసాగుతుందని చెప్పచ్చు. సాయంత్రం నుంచి కొనసాగుతున్న దాడులు, ప్రతి దాడులు బీజేపీ టీఆర్ఎస్ వర్సెస్ గా ఇది కొనసాగుతూనే ఉంది. మాటల యుద్ధం నుంచి మొదలు పెడితే ఇప్పుడు చేతుల వరకు కూడా కొనసాగిందని చెప్పచ్చు. సాయంత్రం జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద పోలీసులు కూడా కేసులు నమోదు చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది. చల్ల ధర్మారెడ్డి ఇంటి మీద జరిగినటువంటి దాడిలో మొత్తం 56 మంది పాల్గొన్నట్టుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అందులో 20 మందిని మాత్రం ఐడెంటిఫై చేశారు. మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని వీడియో క్లిప్స్ కావచ్చు, వీటన్నింటినీ కూడా చూసి మిగతా వారిని కూడా ఐడెంటిఫై చేస్తామని చెప్తున్నారు. అయితే మొత్తంగా 56 మంది ఈ ఏదైతే చల్లాధర్మారెడ్డి ఇంటి ముందు జరిగినటువంటి నిరసన కావచ్చు, ఆ ఇంటి మీద జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించి మాత్రం ఇది గుర్తించారు. వీళ్ళ మీద నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేస్తున్నారు. అయితే ఏ సెక్షన్స్ మీద కేసు నమోదు చేయాలి వీళ్ళందరి మీద అనే దాని మీద ఇంకా పోలీసు అధికారులు తర్జనా భర్జనా పడుతున్నారు. ఎందుకంటే దీని ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మంత్రుల ప్రెస్ మీటు, తర్వాత అక్కడికి పోలీస్ కమిషనర్ కూడా ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రదేశానికి వచ్చారు. ఆ ప్రాంతాన్నంతా కూడా పరిశీలించడం, ఆ తర్వాత జరుగుతున్నటువంటి వరుస ఘటనలు కావచ్చు, అంటే ఇమీడియట్లీగా బీజేపీ కార్యాలయం మీద దాడి, ఆ తర్వాత బీజేపీ నేతలను అరెస్ట్ చేసినటువంటి సుబేదారి పోలీస్ స్టేషన్ దగ్గర ఉంచినటువంటి వెహికల్స్ మీద దాడి, అక్కడ అద్దాలు బలగొట్టడం, వరుసగా జరుగుతున్నటువంటి ఈ ఇన్సిడెంట్ అన్నిటి మీద కూడా పోలీసు ఎంక్వైరీ జరుగుతుంది. చల్లాధర్మారెడ్డి ఇంటి మీద జరిగినటువంటి దాని మీద మాత్రం 20 మంది మీద, అందులో ప్రధానంగా వరంగల్ అర్బన్ రూరల్ జిల్లాకు సంబంధించినటువంటి బీజేపీ అధ్యక్షులు ఉన్నారు, రావు పద్మ, అదేవిధంగా కొండేటి శ్రీధర్, మరికొద్ది మంది మీద సంబంధించి 20 మందిని మాత్రమే ఐడెంటిఫై చేశాం. మిగతా వాళ్ళందరినీ కూడా చేస్తాం. వీళ్ళందరి మీద నాన్ అవైలబుల్ కేసులు పెట్టే అవకాశం ఉంది. ఆయా సెక్షన్స్ ఏమేమి చేయాలి అనే దాని మీద కూడా లీగల్ ఒపీనియన్స్ కూడా పోలీసులు తీసుకుంటున్నారు. అవన్నీ తీసుకున్న తర్వాత వీళ్ళను రిమాండ్ చేసే అవకాశం ఉంది. బీజేపీ నుంచి కూడా ఇప్పటికే ఒక ఫిర్యాదు కూడా పోలీసులకు అందింది. తమ వాహనాల మీద కూడా టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వాళ్ళు దాడులు చేశారు, దీని మీద కూడా కేసులు నమోదు చేయాలంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి ఒక పిటిషన్ వచ్చింది. అదేవిధంగా బీజేపీ కార్యాలయం, ఆ కార్యాలయం పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి మరికొన్నిటికి సంబంధించి కూడా అక్కడ ఆందోళన చేసే దాడి చేసే క్రమంలో అక్కడ వాటికి సంబంధించినటువంటి ఫర్నిచర్ కూడా దెబ్బతింది అనేది తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి ఫిర్యాదులు కూడా చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా సమాచారం వస్తుంది. మొత్తంగా పోలీసులు ఎవరి వైపు నుంచి వచ్చినా ఫిర్యాదు తీసుకుంటాం, దానికి సంబంధించినటువంటి కేసులు నమోదు చేస్తామనేది చెప్తున్నారు. అయితే చల్లాధర్మారెడ్డి ఇంటి దగ్గర అరెస్ట్ ఇన్సిడెంట్ తర్వాత బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి సుబేదారి పోలీస్ స్టేషన్కు తరలించారు. సుబేదారి పోలీస్ స్టేషన్లో అప్పటి నుంచి కూడా ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి ఆందోళన కొనసాగుతూనే ఉన్నాయి. ఎవరినైతే అరెస్ట్ చేశారో మమ్మల్ని బీజేపీకి సంబంధించినటువంటి అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ వదిలిపెట్టాలి, అదేవిధంగా మా కార్యాలయం మీద అయితే దాడి చేశారో వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేసి వాళ్ళను కూడా టీఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళను అరెస్టు చేయాలనేది డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా మరోవైపు ఈ సాయంత్రం జరుగుతున్నటువంటి సంఘటనల నేపథ్యంలో టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రి క్యాంపు కార్యాలయం కావచ్చు, కొన్ని ముఖ్యమైనటువంటి ప్రదేశాల్లో కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా బీజేపీ కార్యాలయం దగ్గర కూడా ఇప్పుడు పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా కొన్ని ముఖ్యమైనటువంటి నాయకుల ఇళ్ల దగ్గర కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు అయితే పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పచ్చు. మొత్తంగా ఈ సంఘటన తర్వాత అంటే ఉదయం 11 గంటలకు చల్లాధర్మారెడ్డి ప్రెస్ మీట్, ఆ ప్రెస్ మీట్లో అయోధ్య రామాలయ నిర్మాణానికి సంబంధించినటువంటి కామెంట్స్, వాటి మీద బీజేపీ శ్రేణుల ఆందోళన, దాడులు, ఆ తర్వాత పరస్పర దాడులు వరుసగా జరుగుతున్నటువంటి అన్నిటి మీద కూడా పోలీసు మొత్తంగా ఎంక్వైరీ చేస్తుంది. ఆ ఎంక్వైరీకి సంబంధించినటువంటి పరిణామాలన్నిటి మీద ఇప్పటికే సిపి అధికారులతో కూడా ఒక మీటింగ్ కూడా పెట్టినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా దీనికి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి కావచ్చు, మిగతా వర్గాల నుంచి కూడా పూర్తి సమాచారం తెచ్చుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. కేసులకు సంబంధించి ఇప్పటివరకు 20 మంది మీద సుబేదారి పోలీస్ స్టేషన్లో ఐడెంటిఫై చేశారు. 56 మంది ఈ ఇన్సిడెంట్ లో పాల్గొన్నారు అనేది ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ విడుదల చేయాలి. అదేవిధంగా బీజేపీ కార్యాలయం మీద కావచ్చు, వాహనాల మీద దాడి చేసిన వాళ్ళ మీద, టీఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేసి వాళ్ళను కూడా అరెస్ట్ చేయాలనే ఆందోళన అయితే కొనసాగుతున్నాయి. మొత్తంగా రేపటి వరకు కూడా ఈ ఆందోళన కొనసాగిస్తామనేది చెప్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఈవినింగ్ జరుగుతున్నటువంటి పరిణామాలతోటి
భవిష్యత్ అంటే మరింత అవాంఛనీయ సంఘటనలు కానీ ఇవన్నీ కూడా ఎలాంటి జరగకుండా మాత్రం పోలీస్ పికెటింగ్లు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పరస్పర విమర్శలు దాడులు ఇవన్నీ కూడా కొనసాగుతున్నతోటి వరంగల్లో మాత్రం ఇంకా ఒక టెన్షన్ వాతావరణం ఉంది. బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్టుగా ఈ పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. షాకెత్, థ్యాంక్ యూ కృష్ణమోహన్.